హాయ్ వచ్చావా? గుడ్ మార్నింగ్ ఫాదర్. ఈ రోజు నువ్వు ఎలాగైనా వస్తావని తెలిసే నీకోసం నేను కాచుకుని ఉన్నాను. ఈ రోజు బైబిల్ని ఉపదేశించాల్సింది, దానికి కూడా వెళ్లకుండా ఇక్కడున్నది నీ చెవుల్లో ఉపదేశం చేయాలనే. ఈ రోజేంటి మూడ్లో లేనట్టుగా ఉన్నారు? అవునరా, ఈ రోజు మేనేజ్మెంట్ మీటింగ్ జరిగింది, అందరూ నన్ను అన్నమాట అనకుండా వాయించి వదిలిపెట్టేశారు, ఇక మూడ్లో ఎలా ఉంటాను? ఆగాగు వెళ్ళకు, నేను అడిగేదని సమాధానం చెప్పాను. మీరు అడిగింది ఏం చెప్పను? అదే అడుగుతున్నాను, నువ్వు ఇక్కడ ఉంచిన నీ కూతుర్ని ఎప్పుడు తీసుకెళ్తావు? ఆ పిల్లని ఇక ఇక్కడ ఉంచకూడదని కమిటీలో తీర్మానం చేశారు. అయ్యో ఫాదర్. భయం? నీకు భయం? నీకు నేను 100 సార్లు చెప్పాను, అలా చెప్పినప్పుడు నువ్వు ఫాదర్ నీ మొహం చూసి నేను ఐసైపోతాను. నేను ఆ పిల్ల కోసం కమిటీ వాళ్ళతో పోరాటం చేస్తున్నాను. అసలు ఇదేంటో తెలుసా నీకు? ముందు వెనక ఎవరూ లేని అనాథ పిల్లల్ని చేర్చుకునే అనాథాశ్రమం. ఎవరూ లేని అనాథ ఆ పిల్ల, దానికి 4 ఏళ్ళు వచ్చాయి. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. శిల్పని ఇప్పుడు ఏం చేయను? తనను తీసుకువెళ్లి ఇంట్లో ఉంచుకోవాలని ఆశ నాకు లేదనుకుంటున్నారా? జీవితాంతం తనని ఇక్కడే ఈ అనాథాశ్రమంలో ఉంచాలన్న కోరిక నాకేమీ లేదు. ఇంకో 3-4 సంవత్సరాలు కనీసం తన పనులు తను చేసుకోగలిగిందంటే ఆ తర్వాత ఏదైనా బోర్డింగ్ స్కూల్లో చేర్పించి చదివిస్తాను. అంతవరకు కూడా తను ఇక్కడ ఉంచడానికి వెళ్ళలేదంటే చెప్పండి, తను తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోతాను. మంచి చెప్తున్నప్పుడు నువ్వేంట్రా ఇలా పుల్ల విరిచినట్టు సమాధానం చెప్తున్నావు? ఏం చేయమంటారు? అన్ని విషయాలు తెలిసిన మీరేలా మాట్లాడితే నా మనసుకు మాత్రం కష్టంగా ఉండదా? అనారోగ్యం వల్ల అప్పుడు ఎప్పుడో అంజలి శిల్పని కొట్టిందో గిచ్చిందో అనుకో, ఎప్పుడు అలాగే ఉంటుందా? చాలా వరకు నయమైంది. లేదు ఫాదర్, అంజలికి ఇంతవరకు పూర్తిగా నయం కాలేదు. కొన్ని సమయాల్లో మమ్మల్ని తన శత్రువులుగా భావిస్తోంది. శిల్పని అక్కడ తీసుకువెళితే ఏదైనా జరగనంది జరగచ్చు, అందుకే తన అక్కడ తీసుకువెళ్ళాను. చెల్లెల కోసం జీవించడం మంచిదే, కానీ అంత మాత్రాన నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోకూడదు కదా. ప్రార్థన పూర్తయ్యాక వైన్ తాగారా ఏమిటి ఫాదర్? నీకు వాసన వచ్చిందా? బాగా వస్తుంది. మరి నాకు రావడం లేదే. నా దగ్గర స్కాచ్ ఉంది, రాత్రి రూమ్ తీసుకురమ్మంటారా? చెయ్యి, బుద్ధి లేనోడా, మందు కాసుపడే గార్జన్ అనుకున్నావా నన్ను? బాధపడుతున్నావా? సరే, ఇక్కడున్న వాళ్ళు ఎవ్వరూ చూడకుండా రాత్రికి తీసుకొచ్చే. థ్యాంక్ యూ. నాన్నకి జలుబు చేసి హాస్పిటల్కి వెళ్ళాను. ఇదిగో తీసుకెళ్ళి నీ ఫ్రెండ్స్ అందరికి ఇవ్వు. ఎక్స్క్యూజ్ మీ ఫాదర్, మీరు సైన్ చేయలేదు. నేను మర్చిపోయాను, ఇది అక్కడ చేరిన వెంటనే మనకు డబ్బు అంతుందా? ఆల్బర్ట్ ఈవిడ ఎవరో తెలుసా? తెలీదు. ఈవిడ ఐఎమ్ సోఫియా. హాయ్ సోఫియా. ఉమ్మెన్ ఉమ్మా? ఉమ్మా చుమ్మా ఏం కాదు, ఉమ్మెన్ సోఫియా ఉమ్మెన్. ఓహో, మన మాణిక్య ఉన్నారు కదా, ఆయన మేనకోడలు. చదివింది పెరిగిందంతా సింగపూర్ లో. ఈ అమ్మాయి ఒక ప్రాజెక్ట్ చేస్తోంది ఆంధ్రాలో అనాథ పిల్లల గురించి, అది కూడా ఫండింగ్ ఏజెన్సీ కోసం. సాధారణ ఏజెన్సీ కాదు, యునెస్కో డైరెక్ట్ గా ఫండింగ్ చేస్తున్న ఏజెన్సీ. అదే, ఏది ఏమైనా మన దేశంలో ఇటువంటి ప్రాజెక్టులకు ఎటువంటి లోటు లేదు. లెస్బియన్స్ గురించి చదవడానికి ఫండ్, హోమోసెక్షువల్స్ గురించి చదవడానికి ఫండ్, సెక్స్ వర్కర్స్ గురించి చదవడానికి ఫండ్. నాకు తెలియకడతాను వాళ్ళ గురించి చదవడానికి ఏముంటుంది ఫాదర్? అంటే అది సెక్స్ వర్క్. ఇలాంటి వాళ్ళకి ఇది అర్థం కాదు, ఈ అనాథ పిల్లలు సెక్స్ వర్కర్స్ కి పుట్టడానికి కారణం మీలాంటి మగవాళ్ళేనని తమరు అర్థం చేసుకుంటే మంచిది. ఈ అమ్మాయికి చాలా ఆవేశం ఎక్కువ అనుకుంటాను. ఈ విషయం చాలా తొందరగానే తెలుసుకున్నావే, మీకు చాలా అనుభవం. పోరా సైతాన్. ప్రభువా, ఎన్నో ప్రలోభాలకు లొంగకుండా నేను ఇక్కడికి వచ్చాను, నాలో అలాంటి ఆశల్ని రేపి నాకున్న మంచి పేరుని చెరగొట్టద్దు. మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అటికిన రుచి రాత్రి, కౌగిలి అటికిన కసి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, సన్నజాజి పక్క మీద సంకురాత్రి.